मन को कविपरचम पूर्तयिंदि मन की 1 to 10 श्लोक स्टार गुर्तुन्न श्लोकालु मन को इंपारटेंट अंदुलो मोदटि स्टार गुर्तु पद्यम जागृति विनंडि अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं नारञ्जति मलकसार जागृति विनंडि अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं नारञ्जति अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं नारञ्जति मलोकसार जा चदवंडि अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं नारञ्जति मलोकसार चदवंडि अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं नारञ्जति इप्पुडु मन पद्यानि पदविभागं चेसुकोवालंडि अज्ञः सुखमराद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर् विद्गदं ब्रह्मपि नरं न रञ्जति मलोकसारि जा चूडंडि अज्ञः सुखमारद्यः सुखतरमारद्यते विशेषज्ञः ज्ञानलवदुर्विद्गदं ब्रह्मपि नरं न रञ్జతి ఇప్పుడు మన భావం జాతినండి అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడు అంటే అతనికి ఏం తెలియదు ఉదాహరణ మీరు 1 to 10th వరకు చదివారు అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ హిందీ తెలుగు ఉంది సంస్కృతం మీకు పరిచయం లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చేశారు ఇప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మీ ఏ చెప్పినా కూడా నువ్వు సులభంగా అర్థం చేసుకోగలవు కాబట్టి అజ్ఞ అంటే ఏమీ తెలియని వానికి సుఖమారద్యః సుఖంగా బోధించవచ్చును విశేషజ్ఞః విశేషజ్ఞః బాగా తెలిసిన వానికి బాగా తెలిసి ఉన్నటువంటి వ్యక్తికి సుఖతరమారద్యతే ఇంకా బాగా సుఖంగా బోధించవచ్చును అంటే ఉదాహరణకి సెంట్రల్ సిలబస్లో సంస్కృత 6th to 10th ఉంటుంది ఆల్రెడీ సంస్కృతం పరిచయం ఉంది అతడు అతనికి ఇప్పుడు చెప్పంగానే ఇంకా వాడు ఇంకా బాగా అర్థం చేసుకోగలడు నేను చెప్పింది అర్థం చేసుకోగలడు ఏమి ఇబ్బంది లేకుండా చెప్పి ఆయన కావాల్సినటువంటి విధంగా చెప్తే అర్థం చేసుకోగలడు అదేవిధంగా జ్ఞాన లవదుర్విద్గదం బ్రహ్మపి లఘు అంటే కొంచెం అంటే కొంచెం జ్ఞానం ఉన్నవానికి అంటే వానికి కొంచెం తెలిస్తే సర్వం నాకే తెలుసు అన్న భావంతో ఉన్నవాడు అంటే అటు ఇటు కానటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి గంట నరహ అంటే మానవుడు మరియు బ్రహ్మపి సృష్టించినటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా నారంజతి అతను శాంతింపజేయలేడు అతని మనసు ఒప్పించలేడు దీని యొక్క భావం మరొకసారి జాగ్రత్త చూడండి జాగ్రత్త అండి ఏమీ తెలియనటువంటి వానికి సుఖంగా బోధించవచ్చును బాగా తెలిసిన వానికి ఇంకా బాగా బోధించవచ్చును కొద్దిగా జ్ఞానం తెలిసి సర్వం నాకే తెలుసు అనే భావంతో ఉన్నటువంటి వ్యక్తికి మానవుడు మరియు ఆ బ్రహ్మదేవుడు కూడా నారంజతి రంజింపజేయలేడు సంతోషపెట్టలేదని దీని యొక్క భావము మరొకసారి శ్లోకం చదవండి అజ్ఞః సుఖమారద్యః సుఖతరమారద్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విద్గదం బ్రహ్మపి నరం నారంజతి మరొకసారి చదవండి
అజ్ఞః సుఖమారధ్యః సుఖతరమారధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విద్గదం బ్రహ్మపి నరం నారంజతి. నెక్స్ట్ రెండో శ్లోకం అండి. ఈ శ్లోకంలో మంచివారి స్నేహం ఎలా ఉంటుంది, చెడ్డవారి స్నేహం ఎలా ఉంటుంది అని ఇందులో మనం చెప్పాడు. జాగ్రత్తనండి. ఆరంభ గురువీక్షేణి క్రమేణ లఘ్వి పురరుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్ధ పరర్ధ భిన్న చాయేవ మైత్రి కల సజ్జననాం. మళ్ళీ జాగ్రత్తనండి. ఆరంభ గురువీక్షేణి క్రమేణ లఘ్వి పురరుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్ధ పరర్ధ భిన్న చాయేవ మైత్రి కల సజ్జననాం. ఆరంభ గురువీక్షేణి క్రమేణ లఘ్వి పురరుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్ధ పరర్ధ భిన్న చాయేవ మైత్రి కల సజ్జననాం. మనం ఇప్పుడు దీని పదవిభావం చేసుకోవాలన్నా. ఆరంభ గుర్వి క్షేణి క్రమేణ లఘ్వి పుర రుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్థ పరర్థ భిన్న ఛాయేవ మైత్రి కల సజ్జననాం. మొలస జాతినండి. ఆరంభ గుర్వి క్షేణి క్రమేణ లఘ్వి పుర రుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్ధ పరర్ధ భిన్న ఛాయేవ మైత్రి కల సజ్జననాం. మొలసం జాలి చదవండి. ఆరంభ గురువీక్షేణి క్రమేణ లఘ్వి పురరుద్ధి ముపైతి పశ్చత్ దినస్య పూర్వర్ధ పరర్ధ భిన్న చాయేవ మైత్రి కల సజ్జననాం.